సినిమాటోగ్రఫీ యాక్ట్ తీసుకొస్తాము ఈ వర్షాకాల సమావేశాల్లో అని బీజేపీ ప్రభుత్వం చెప్తోంది ఇక్కడ సమస్య ఏంటంటే వెంటిలేటర్స్ పనిచేయట్లేదు పిఎం కేర్స్ నుంచి వచ్చిన వెంటిలేటర్స్ పనిచేయట్లేదు థర్డ్ వేవ్ వస్తే దానికి ప్లాన్ ఏంటో తెలియదు ప్రజారోగ్య వ్యవస్థని అర్జెంటుగా కాపాడటానికి తీసుకునే చర్యలు ఏమి లేవు మన జీడిపిలో మొత్తం పదహారు నెలల పాటు జనం అతలాకుతలం అవుతుంటే ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ వాళ్ళ జీడిపిల్లో ఇరవై నుంచి ముప్పై ఐదు శాతం డబ్బులు ఖర్చు పెడితే తక్కువలో తక్కువ పది శాతం వాళ్ళ జీడిపిని కరోనా నుండి ఆదుకోవడానికి ఖర్చు పెడితే మన ప్రభుత్వం కేవలం రెండు శాతం జీడిపిలో రెండు శాతం ఖర్చు పెట్టింది జనాలు పెట్టాల రాలిపోతున్నారు మూడో విడత వస్తే ఎంతమంది రాలిపోతారో తెలియదు దానికి ఇప్పటివరకు ఏర్పాట్లు లేవు ఇల్లు అంటుకున్న తర్వాత బావిత విన్నట్టుగా ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ల ప్ర గురించి ఇవాళ మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి అసలు సినిమాటోగ్రాఫీ యాక్ట్ గురించి ఇంత తొందర ఎందుకు వచ్చింది ఇప్పుడు అవసరం ఏముంది ఎవరు అడిగారు సినిమా జనాలు ఎవరన్నా ఇల్లు అడిగారా వ్యవసాయ చట్టాలు అంతే చేశారు వ్యవసాయ చట్టాలు ఎవరు అడగలేదు కానీ అర్జెంటుగా అదాని అంబానీల కోసం తెచ్చేశారు ఇప్పుడు కూడా అదే పని జనమంతా వేరే దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళు సినిమాటోగ్రఫీ చట్టం మీద ఇప్పుడు పని మొదలు పెట్టారు ఎందుకని మొదటి విషయం రైతు ఉద్యమం నుంచి కరోనా నుంచి దారి మళ్లించడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం ఎందుకంటే సినిమా జనాలందరూ ఈ సినిమాటోగ్రఫీ చట్టం మీద వ్యతిరేకంగా వాళ్ళు కనుక వీధుల్లోకి వస్తే వాళ్ళ గ్లామరు దీన్ని బట్టి మొత్తం మీడియా మొత్తం వాళ్ళ వెనకాల పరిగెట్టి చర్చంతా దీని వెనకాల నడుస్తుంది కాబట్టే దీన్ని తీసుకురావటంలో కూడా ఒక పెద్ద మతలభు ఉంది దాంతోపాటే వస్తుంది దేన్ని ఎట్లా తీసుకొస్తున్నారు మనం పద్మావతి సినిమా గురించి చూసాం దాని సుప్రీం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చినప్పటికీ వీధుల్లో గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్త్రీల ఇజ్జత్తు పేరు మీదో లేకపోతే వాళ్ళ కుల పరువు గురించో వీధుల్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు గుండా గుంపుల్లాగా అరాచకానికి తెగబడి దాడులకు తెగబడితే సుప్రీంకోర్టు ఆదేశాలని అమలు జరపాలి అని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోలేదు అంటే ఒక రకంగా గుండా గుంపులు శాసిస్తాయి ఏ సినిమా ఉండాలి ఏ సినిమా ఉండొద్దు అనే విషయాన్ని గుండా గుంపులు వీధి రౌడీలు శాసిస్తారు ఈ వీధి రౌడీలు ఇగో ఫలానా దాంట్లో ఫలానా షర్టు ఫలానా వ్యక్తి వేసుకోవడం మాకు నచ్చలేదు అని మొదలు పెడితే వీళ్ళని శాటిస్ఫై చేయటానికి లేకపోతే ప్రజల సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి ముఖ్యంగా యువతరాన్ని పక్కదారి పట్టించడానికి హీరోల చర్చ షర్టుల మీద హీరోల విగ్గుల మీద లేకపోతే హీరోల ఏమంటారు దాన్ని వాళ్ళ ఈగో బూస్టింగ్ మీద ఫ్యాన్ క్లబ్ల మీద చర్చ మొదలుపెట్టి అబ్బాయి యువతరానికి మేము ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేము కానీ ఇదిగో మీకు మీ హీరోలకి సంబంధించి వాళ్ళు వీధుల్లోకి వస్తే వాళ్ళ వెనకాల మీరు కూడా వెళ్ళడానికి బాగుంటుంది అని ఒక రకమైన డైవర్షన్ని సృష్టించే ప్రయత్నమా ఇది అందరినీ సినిమా వాళ్ళని వీధుల్లో పెట్టడం ద్వారా మొత్తం దేశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమా ఇప్పటికే ఆల్రెడీ గుండా గుంపులు నిర్ధారిస్తున్నాయి ఏ సినిమా రావాలి ఏ సినిమా రావద్దు స్త్రీల శీలానికి సంబంధించిన రక్షకుల కింద వాళ్ళు తయారవుతున్నారు ఆచరణలో వాళ్ళు చాలా రేపిస్టులు గాను ఆధిపత్యవాదులుగాను ఇంట్లో పెళ్లాలని కొట్టేవాళ్ళు గాను హింసించే వాళ్ళుగాను ఉంటారు కానీ బయట వీధుల్లోకి వచ్చే మాత్రం కులం పేరు మీద స్త్రీల ఇజ్జత్ని స్త్రీల మాన ప్రాణాలని కాపాడే వాళ్ళ కింద వాళ్ళు వీధుల్లోకి దిగుతూ ఉన్నారు అంటే నిజానికి స్త్రీలకు సంబంధించిన సమస్య స్త్రీలతకి సంబంధించిన సమస్య కాదు ఇదంతా నైతికతకు సంబంధించిన సమస్య అంటే వాళ్ళు ఏ రకమైన నైతికతని డీసెన్సీని ఎవరిని నిర్ణయించాలి వీటితో అసలు ఏ రకమైన డెఫినేషన్స్ లేకుండా అంటే రేపు వచ్చి ఉదాహరణకి మాకు ఈ రకమైన పెళ్ళి అనేది మా నైతికత అన్నారనుకోండి భారతదేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క నైతిక సూత్రం ఉంది ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన మర్యాద ఉంది ఏ మర్యాదని భారతదేశ వ్యాప్తంగా వెళ్ళినా కలుపుతారు అంటే రేపు ఈ గుండా గుంపులు వచ్చి ఫలానా లేకపోతే సంఘం వచ్చి ఫలానా లేకపోతే ఇంకొక సంఘం వచ్చి ఫలానా మా మనోభావాలు గాయపడ్డాయి అనగానే ఇదిగో ఈ సినిమా పీకేయండి ఆ సినిమా పీకేయండి అని చెప్తారన్నమాట అసలు నిజానికి ఈ సెన్సార్షిప్ అనేది భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి మనం చూస్తే దేనికి ఉపయోగపడింది సెన్సార్షిప్పు అశ్లీల చిత్రాలను నిషేధించడానికి ఉపయోగపడిందా లేకపోతే వంద మందిని ఒక గొడ్డలి వేడితో నరికి పారేసే సూపర్ హీరోలకి సంబంధించిన హింసాత్మకమైన జుగుప్సాకరమైన హింసని ఏమన్నా ఆపటానికి దాంట్లో డీసెన్సీ తేయటానికి సెన్సార్ బోర్డు కానీ సెన్సార్ సూత్రాలు కానీ పనిచేసాయా లేవు ఎందుకు పనిచేసాయంటే ఎప్పుడైనా సరే బ్రిటిష్ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇప్పుడు బీజేపీ కానీ బీజేపీ అందరికంటే ఇంటాలరెంట్ బ్రిటిష్ వాళ్ళకంటే కూడా ఇంటాలరెంట్ వీళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి రాజకీయ అభిప్రాయాన్ని అదుర్సు సినిమాలో గనక తమిళ్ యాక్టర్కి సంబంధించిన ఒక్క పదం జీఎస్టీ మీద వచ్చినందుకు దాని మీద అంత రచ్చలేపినట్టుగా ప్రతి చిన్న విమర్శని సినిమాల్లో ఒక సెట్ కూడా సహించలేని దశకి అంటే అంత ఏమంటారు సూపర్ ఈగో దశలో ఈ ప్రభుత్వం ఉంది గనక వాటన్నిటిని ఏమాత్రం ఉంది ఇప్పటికే జర్నలిస్టుల మీద మాట్లాడిన వాళ్ళందరి మీద దేశద్రోహ నేరాలు నమోదవుతున్నాయి నిన్నే చూసాము స్టాన్ స్వామిని ప్రభుత్వం ఎంత దారుణంగా హత్య చేసిందో మనం చూసాము ఎంతమందిని హత్య చేయబోతోందో కూడా మనం చెప్పలేము ఈ చట్టాలను అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఇదొక చట్టం పట్టుకొచ్చి ఈ చట్టంతో వీధుల్లో ఉత్తర భారతదేశంలో జరిగినట్టుగా మాబ్లించింగ్ కింద బా పాడతారు ఈ మాబ్లించి మనుషుల మీద జరుగుతుంది ఇది సినిమాల మీద జరుగుతుంది అనమాట ఇప్పుడు దీనికి ఒక చట్టబద్ధత కల్పిస్తారు అంటే వీధుల్లో పోస్టర్లు చించి పేడ కొట్టే ఒక రకమైన భావజాల మీద అయితే ఉందో ఆ వీధి సెన్సార్షిప్కి వీళ్ళు లీగలైజ్ చేయటానికి ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు ఇది ఒకటి డైవర్షను రెండోది దీన్ని పూర్తిగా అంటే మొత్తం సినిమా రంగాన్ని భయపెట్టే పనిలో ఒకళ్ళిద్దరు ఎవరైతే దర్శకులు నటులు ఈ మధ్య కాలంలో చాలామంది నటులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అందుకని ఇది ఒక ఒక భయ వాళ్ళని భయపెట్టించే పని చేస్తున్నారు ఏమనంటే మీరు గనక మాత్రం తోక జాడిచ్చిన అంటే మమ్మల్ని ఆ ఊ అన్నా గానీ మేము మీ సినిమాని వీధుల్లో నడవనివ్వము అని భయపెట్టిస్తున్నారు అంటే వాళ్ళని ఎకనామిక్గా దెబ్బగొట్టడానికి ఇదొక పని ఇదొక చట్టాన్ని వాళ్ళు ఆధారం చేసుకున్నారు మీరు మోడీ ప్రభుత్వం వచ్చిన ఏడేళ్ల కాలంలో చూడండి వాళ్ళు ప్రతి చట్టము ఒక ప్రపస్తో చేశారు అవి ఆ పర్పస్ ఏంటి ఒకటి ఇంటిమిడేట్ చేయటం అంటే జనాన్ని భయపెట్టించటము భయోత్పాతం సృష్టించటము ఈ ప్రభుత్వం భయోత్పాతం అనే ఒక సింగిల్ ఎజెండా మీద తన బండి లాక్కుని పోతూ ఉంది నియంత్రత్వ పోకడల మీద ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం మీద భిన్నాభిప్రాయాన్ని అసలు ఎక్కడ వినిపించకుండా అణిచేయటం మీద వాళ్ళు పూర్తి శక్తి సామర్థ్యాలు కేంద్రీకరిస్తున్నారు ఇది ఎందుకు అంటే అప్రతిహతంగా కార్పొరేట్ దోపిడీ జరగడం కోసం వాళ్ళు ఈ పని చేస్తున్నారు హాలీవుడ్లో కనుక కొన్ని కంపెనీలు కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎట్లయితే ఫిల్మ్ మేకింగ్లోకి వస్తాయో ఆ కార్పొరేట్ సంస్థల లాబయింగ్లోకి మొత్తం సినిమా ఇండస్ట్రీని నెట్టడం కూడా దీంట్లో ఒక ఎజెండాగా ఉండుంటే నేను ఆశ్చర్యపోను కాబట్టి సినిమాటోగ్రఫీ చట్టము అశ్లీలత గురించో డీసెన్సీ గురించో వస్తుంది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత మాయకులు ఇంకెవరూ లేరు ఇది పూర్తిగా ఒక భిన్నాభిప్రాయాన్ని సినిమాల ద్వారా వచ్చే రాజకీయ సాంస్కృతికమైన విభిన్నత్వాన్ని ప్రకటించే అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో భావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఎక్కడ ఆస్కారం లేకుండా చేయడానికి జరిగే ప్రయత్నం తప్ప వేరు కాదు ఇది ఒక డ్రకోనియన్లా పచ్చి నియంతృత్వమైన అణచివేత్తకి సంబంధించిన చట్టం కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయం 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 అన్నారు దానికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ శుభార్త ఎప్పుడు మరి ఉందా అవకాశం అసలు కేసీఆర్ జైలు పంపిస్తారా ఇల్లు అంటే వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ బీజేపీ రాష్ట్ర బీజేపీకి ఢిల్లీ బీజేపీకి మధ్య